नमस्ते वेलकम टू स्पेशल फोकस एमएलए गारु मा नियोजकवर्गानि अभिवृद्धि चेयंडि अंटू डिमांड चेयटं रोटीन कानी मीरु राजीनामा चेस्ते चालू नियोजकवर्गं अभिवृद्धि अवुतुंदी अनटं इप्पुडु वेरैटी नियोजकवर्गं अभिवृद्धि कावालंटे तम एमएलए राजीनामा चेस्ते चालू अने सरिकोत्त पॉलिटिकल ईक्वेशन इप्पुडु राष्ट्र राजकीयाल्लो संचलनं सृष्टिस्तोंदी उम्मडि मेदक् वरंगल् आदिलाबाद् करीमनगर् रंगारेड्डी मेहबूब नगर् खम्मं जिल्लाल्लोनि नियोजकवर्गाल्लो एमएल्लेलु राजीनामा चेयालने डिमांड् ऊपंदुकुंदि एमएल्ले सारु राजीनामा चेयि अंटुन्न निनादालु पोस्टर्लु गुलाबी एमएल्लेल गुंडेल्लो रैलु परिगेत्तिस्तुन्नायि సరికొత్త నినాదంతో సరికొత్త రాజకీయ డిమాండ్ రాష్ట్రంలో పురుడు పోసుకుంది ప్రజలే అజెండా సెట్ చేస్తున్నారు మీరు రాజీనామా చేయండి సారు మీకే ఓటేసి మళ్ళీ మిమ్మల్నే గెలిపిస్తామంటూ ప్రజలు గర్జిస్తున్నారు మొత్తానికి కేసీఆర్ బైపోల్స్ వ్యూహం ఇలా బెడిసికొడుతుందన్నమాట ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే స్కీములు అభివృద్ధికి నిధులు వస్తాయనే క్యాంపెయిన్ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది మరోవైపు నిధులు అభివృద్ధి కోసం రాజీనామాలకు సిద్ధమని రాజాసింగ్ కోమటిరెడ్డి వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ తనపై సొంత నియోజకవర్గ ప్రజలు ఒత్తిడి చేస్తున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది ముఖ్యమంత్రి నిధులు ప్రకటించిన వెంటనే స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించడం విశేషం బైపోల్స్ వస్తే కేసీఆర్ కు బడుగులతో పాటు పలు రంగాలపై ప్రేమ పొడుతుందని రాజాసింగ్ విమర్శించారు ఘోషమహల్ నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీలకు సైతం 10 లక్షలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన ఆయన ఇవన్నీ ఇస్తే ఖచ్చితంగా స్పీకర్ వద్దకు వెళ్లి రాజీనామా చేస్తానన్నారు ఘోషమహల్ నియోజకవర్గంకి రెండు సార్లు గెలిచిన ఆయన ఎమ్మెల్యే నేను దండం పెట్టి మీకు ఒక రిక్వెస్ట్ ఇస్తున్నా నేను కూడా నా నియోజకవర్గం నుంచి నేను రిజైన్ చేయడానికి రెడీ ఎప్పుడంటే అప్పుడు నేను రిజైన్ చేసేస్తా నా నియోజకవర్గంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఇంకా పేద ఓసీలు కూడా ఉన్నారు వాళ్ళ గురించి ఒక మంచి ప్యాకేజ్ మీరు ప్లాన్ చేయండి ఇంటికి ఒక 10 లక్షల రూపాయలు మీరు ప్లాన్ చేయండి నా దగ్గర కూడా చాలా మంది పేద ప్రజలు ఉన్నారు చాలా వరకు డెవలప్మెంట్స్ ఇంకా చేయాలి అంటే కష్టపడి మేము డెవలప్మెంట్ చేస్తున్నాం ఎక్కువ శాతం మున్సిపల్ ఫండ్ ఎంఐఎంకి వెళ్ళిపోతుంది వాటర్ వర్క్స్ ఫండ్ ఎంఐఎంకి వెళ్ళిపోతుంది మేము ఫండ్ తీసుకోవాలంటే బాగా కష్టపడి బాగా కొట్లాడి కొద్ది 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 కొద్దిగా ఫండ్ మేము తీసుకుంటున్నాం హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నేతలకు తలనొప్పులు సరికొత్త సవాళ్లు సృష్టిస్తోంది మాజీ మంత్రి ఈటెల రాజీనామాతో తలెత్తిన హుజూరాబాద్ బైపోల్స్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ ఈ నియోజకవర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యే రాజీనామా చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి నియోజకవర్గాల్లో మీరు రాజీనామా చేయాల్సిందేనంటూ రాజీనామా చేసిన వారిని మళ్లీ గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నారు స్థానిక ప్రజలు ఇక హుజూరాబాద్ పక్క నియోజకవర్గాలైతే ఏకంగా సెగలు రాజేసేలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొలిటికల్ హీట్ చెప్పదండి మానుకొండూరు నియోజకవర్గాల్లో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే సందడి కొనసాగుతోంది కరీంనగర్ ఎమ్మెల్యే మంత్రి గంగుల కమలాకర్ రాజీనామా చేయాలంటూ జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శనలు సాగాయి మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావుకు ఇదే ఎదురవుతోంది సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధికి హరీష్ రావు రాజీనామా చేయాలంటూ స్థానికంగా డిమాండ్లు మొదలయ్యాయి సికింద్రాబాద్ ఎమ్మెల్యే జి సాయన్న రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో వైరల్ గా పలు పోస్టులు కనిపిస్తున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యలు పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తోంది నాగర్ కర్నూలు జిల్లాలోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని స్థానిక బీజేపీ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి రాజీనామా కోరుతూ భారీ ర్యాలీలు సాగాయి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలంటూ దళిత సింహగర్జన పేరుతో దళిత నాయకులు ఆందోళన చేపట్టారు మంత్రి జగదీష్ రెడ్డి హుజూర్నగర్ ఎమ్మెల్యే సైద్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు ఇవే సీన్లు ఎదురవుతున్నాయి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు నియోజకవర్గ ప్రజలపై ప్రేమ ఉంటే రాజీనామా చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో దండేపల్లిలో రాస్తా రోకో నిర్వహించారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి రాజీనామా డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సారు రాజీనామా చేయండి అంటూ హోర్డింగ్లు వెలిశాయి దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ రాజీనామా చేయాలంటూ దళిత జేఏసీ నాయకులు ఇటీవల ఆందోళనకు దిగారు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు రాజీనామా చేస్తే నియోజకవర్గ అభివృద్ధి చెందుతోందన్న డిమాండ్ను సోషల్ మీడియాలో స్థానిక ప్రజలు వైరల్ చేస్తున్నారు ఈ డిమాండ్లన్నీ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఘాటు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి దీంతో గులాబీ లీడర్స్ బయట తిరగలేని గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి మొత్తానికి కేసీఆర్ పొలిటికల్ ఇంజనీరింగ్ రాష్ట్రంలో రాజకీయ సెగ రాజేస్తోంది
నాడు ఓట్లేసి గెలిపించిన ప్రజలే నేడు తమ ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ పట్టుబడుతున్నారు. మా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే చాలు, అభివృద్ధి అదంతా అదే జరిగిపోతుందనే భావన రాష్ట్ర ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే మీడియాలో, సోషల్ మీడియాలో తమ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. సార్, మీరు రాజీనామా చేయండి, మా అభివృద్ధికి సహకరించండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడిస్తున్నారు. రోడ్లకి రాస్తా రోకోలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా రాజీనామాకు సిద్ధమని, తక్షణం తమ నియోజకవర్గ అభివృద్ధికి స్పెషల్ ప్యాకేజ్ ను ప్రకటించాలంటూ సీఎంను డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సరికొత్త ఉద్యమం మొదలైంది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో ఎమ్మెల్యే గారు రాజీనామా చేయండి అంటున్న పోస్టులు, ట్వీట్లు, రీట్వీట్లే కనిపిస్తున్నాయి. అతి తక్కువ టైంలోనే వీటిని పెద్ద ఎత్తున లైకులు రావడం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రిజైన్ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు శరవుధృతంగా పాకుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వైరల్ పోస్ట్లే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే తమకు పథకాలు, ఫండ్స్ వస్తాయని కామెంట్లు పెడుతున్నాడు తెలంగాణ కామన్ మ్యాన్. రాష్ట్రంలో ఎక్కడ బైపోల్ జరిగినా అక్కడ వేల కోట్ల రూపాయల వరాలు ప్రకటించేయడం కేసీఆర్ ఎలక్షనీరింగ్ స్పెషాలిటీ. గతేడాది దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా 57 ఏండ్లు దాటిన అందరికీ పింఛన్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. అయితే ఆ నియోజకవర్గంలో 4,000 మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చి ఆపేశారు. ఊరూరా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి 20 కోట్ల వరకు హామీ ఇచ్చినా ఇప్పటికీ ఫండ్స్ రిలీజ్ చేయలేదు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు హైదరాబాద్ లో వరదలు ముంచెత్తడంతో ఇంటికి 10,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ బైపోల్స్ కోసం 134 పంచాయతీలు, 6 మండల కేంద్రాలు, 2 మున్సిపాలిటీలు పార్టీలకు కలిసి 70 కోట్లు ప్రకటించారు. లంబాడ గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తామని కేసీఆర్ హామీలు గుమ్మించారు. సాగర్ బైపోల్స్ కు నెల్లికల్లు సహా లిఫ్ట్ స్కీమ్లకు 2,500 కోట్లను గులాబీ బాస్ ప్రకటించారు. నల్గొండ జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలకు 20 లక్షల చొప్పున, 31 మండల కేంద్రాలకు 30 లక్షలు, నల్గొండ మున్సిపాలిటీకి 10 కోట్లు, మిర్యాలగూడకు 5 కోట్లు, మిగిలిన 6 మున్సిపాలిటీలకు కోటి చొప్పున సుమారు 200 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు హుజూరాబాద్ లో 2వ విడత గొర్రెల పంపిణీ, దళిత కాలనీల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం, కుల సంఘాల భవనాలకు స్థలాలు ఇవ్వడం, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల జారీ లాంటివన్నీ పత్తాలెక్కించడం ఇతర నియోజకవర్గ ప్రజలను ఊరిస్తూ బైపోల్స్ అజెండా ఆకట్టుకుంటోంది. కేసీఆర్ కళ్ళు తమపై పడాలని, కేసీఆర్ తమ ప్రాంతంపై ఫోకస్ పెట్టాలంటే, ఇన్ని భారీ పథకాలు తమకు దక్కాలంటే ఉప ఎన్నిక ఒకటే మార్గం అన్నట్టు రాష్ట్ర ప్రజలకు అసలు విషయం బోధపడింది. తాజాగా హుజూరాబాద్ బైపోల్స్ లో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ఈటలను ఓడించేందుకు దళిత బంధు పేరిట ఇక్కడ 2,000 కోట్లు ఖర్చు చేసేందుకు కేసీఆర్ రెడీ కావడం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ ప్రజలను ఆలోచనలో పడేసింది. దళిత బంధుతో పాటు అన్ని నియోజకవర్గాలకు స్కీమ్లు, డెవలప్మెంట్ వర్క్స్ కు కోట్ల కొద్ది నిధులు కేటాయిస్తున్న కేసీఆర్ తమ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు వస్తే తప్ప తమకు పథకాలు, నిధులు దక్కవని వీరంతా అసలు విషయం పసిగట్టారు. దీంతో కొత్త పబ్లిక్ డిమాండ్ ఇప్పుడు ప్రజాప్రతినిధులను బెదిరిస్తోంది. ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి ఉంది. దళిత ఎమ్మెల్యే రాజీనామా చేస్తే దళిత బంధు గ్యారంటీ అన్న భావనలో ఉన్న ఎస్సీలు తమ ఎమ్మెల్యేల డిమాండ్ కు గట్టి పట్టుపడుతున్నారు. తెలంగాణపై అప్పుల భారం అంతకంతకు పెరుగుతుండటంతో రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు పడకేసింది. ఈ టైంలో ఇలా రాజీనామాల పేరుతో డిమాండ్ కేసీఆర్ కు ప్రజలు పెద్ద జలగ్గా మారింది. నాగార్జున సాగర్ బైపోల్స్ కోసం గొర్రెలు ఇస్తామన్నారు. ఇప్పుడు హుజూరాబాద్ లో ఉప ఎన్నిక వస్తోంది కాబట్టి దళిత బంధు అంటున్నారు, మా జిల్లా మంత్రి రాజీనామా చేస్తే మాకు కూడా ఉప ఎన్నిక వచ్చి ఓ కొత్త పథకం వచ్చే అవకాశం ఉందనేది జనరల్ పబ్లిక్ టాక్ గా మారిపోయింది. ఇటీవల హుజూర్ నగర్ లో రాజ్ న్యూస్ నిర్వహించిన ఎమ్మెల్యే గారు బదులిస్తారా ప్రోగ్రామ్ లో కూడా హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైద్ రెడ్డి రాజీనామా చేయాలని, నియోజకవర్గ అభివృద్ధికి అప్పుడే నిధులు అందుతాయని స్థానికులు కోరడం హైలైట్. కేసీఆర్ ఆలోచన ఇప్పుడు ఆయనకి బూమ్రాంగ్ గా మారింది. హుజూరాబాద్ లో ఎస్సీ ఓటర్లకు గాలం వేసే ప్లాన్ లో భాగంగా దళిత బంధు అన్న కేసీఆర్ కు ఇప్పుడు రాజీనామాల భయం పట్టుకుంది. మా నియోజకవర్గ పరిస్థితి ఏంటంటూ ప్రజానికం నిలదీస్తోంది. మాకు అభివృద్ధి పథకాలు కావాలి, సంక్షేమ పథకాలు కావాలి, నిధులు కావాలి. దళిత బంధుతో పాటు వివిధ సామాజిక వర్గాల సంక్షేమంపై కేసీఆర్ స్వయంగా ఫోకస్ పెట్టాలని 119 నియోజకవర్గాల ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గులాబీ నేతలు స్వయంగా హుజూరాబాద్ తో తమ నియోజకవర్గ
పరిస్థితిని పోల్చుకొని కుమిలిపోతున్నారు. హుజూరాబాద్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో సొంత నియోజకవర్గ ప్రజలను ఎలా సముదాయించాలో అర్థం కాక గులాబీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడే స్కీములు, అభివృద్ధి పనులకు నిధులు. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మభ్యపెట్టో బెదిరించో ఎలాగైనా ఎన్నికల్లో గెలవడమే కేసీఆర్ టార్గెట్. ఇప్పుడు హుజూరాబాద్ లోను ఓటర్ను మభ్యపెట్టేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు కేసీఆర్. ఎస్సీల ఓట్లకు గాలం వేసేందుకు దళిత బంధు అంటూ కొత్త పథకాన్ని ప్రకటించారు. అందుకు 2,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. ఎన్నికలంటే చాలు, వరాలు ప్రకటించే కేసీఆర్ వ్యూహం ఈసారి బెడిచిగొడుతోంది. దళిత బంధు స్కీమ్ భూమరంగ అవుతూ ఆయన మెడకి చుట్టుకుంటోంది. హుజూరాబాద్లో ప్రారంభించబోయే దళిత బంధు స్కీమ్ తమ నియోజకవర్గాలను అమలు చేయాలని ఎస్సీల నుంచి డిమాండ్స్ వినిపిస్తున్నారు. దళిత బంధు స్కీమ్ ఇక్కడ కూడా అమలు జరిగేలా చేస్తారా లేక రాజీనామా చేస్తారా అని తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేస్తున్నారు ప్రజలు. దళిత బంధు స్కీమ్ను మునుగోడు నియోజకవర్గంలోనూ అమలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడుకు 2,000 కోట్లు ఇస్తానంటే నా పదవి త్యాగం చేసేందుకు రెడీ అని సవాల్ చేశారు. ఒక్క హుజూరాబాద్కి 2,000 కోట్లు ఇస్తే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడే ఫండ్స్ ఇస్తున్నారని కేసీఆర్ని నిలదీశారు. దళిత బంధు స్కీమ్ అమలు కోసం ఏకంగా మునుగోడు నియోజకవర్గ బంధుకు రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఇక ఈటలను ఓడించేందుకు గులాబీ దండు అక్కడ తిష్టవేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మండలానికి ఇన్ఛార్జిని నియమించారు కేసీఆర్. ఓటర్లు ప్రలోభపెట్టో, ఈటల అనుచరులను బెదిరించో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. కమలాపూర్ మండలానికి పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డిని, హుజూరాబాద్కు కరీంనగర్ మేయర్ సునీల్ రావును, హుజూరాబాద్ రూరల్కు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబును, జమ్మికుంటకు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను, వినవంకకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, అలాగే ఎమ్మెల్సీ నార్దాసి లక్ష్మణరావును, ఇల్లంతకుంట మండలానికి చొప్పదండి ఎమ్మెల్యే శుంకరి రవిశంకర్ను ఇన్ఛార్జీలుగా నియమించారు. వీరితో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, హరీష్రావు కూడా నియోజకవర్గంలోనే మొహరించారు. ఈటలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఓటర్లకు తైలాలు ప్రకటిస్తూ తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు స్కీమ్ తెచ్చారని, హుజూరాబాద్ దళితులకు అన్ని విధాలా అండగా ఉంటామని గొప్పలు చెబుతున్నారు. అయితే హుజూరాబాద్ శాఖ ఇన్ఛార్జీలుగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులకు తగులుతుంది. సొంత నియోజకవర్గ ప్రజలను గాలికి వదిలేసి అక్కడేదో పొడుస్తామని హామీలిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. దళిత బంధు స్కీమ్ను ఇక్కడ కూడా అమలు చేయాలని ఆయా నియోజకవర్గాల్లోని ఎస్సీలు నిలదీస్తున్నారు. దీంతో హుజూరాబాద్లో ఇన్ఛార్జీలుగా వేరుస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు స్టార్ట్ అయింది. హుజూరాబాద్లో కారును గెలిపించాలని వెళ్తే తమ కాళ్ల కింద నీళ్లు చేరుతున్నాయని గులాబీ ఇన్ఛార్జీలు తెగ భయపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇలాగే ఉంది. దళిత బంధును తమ నియోజకవర్గంలోనూ అమలు చేయాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేస్తున్నారు ఎస్సీలు. తమ నియోజకవర్గానికి 2,000 కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దిక్కుతోచిన పరిస్థితిలో పడిపోయారు. దళిత బంధు స్కీమ్ను తొలుత హుజూరాబాద్లోనే అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయించడంతో గులాబీ లీడర్లు సొంత నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితి నెలకొంది. అన్ని హుజూరాబాద్కి అయితే మరి తమ గతి ఏంటి అంటూ ఎస్సీలు నిలదీస్తున్నారు. మళ్లీ ఓట్ల కోసం రండి, అప్పుడు మీకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. వీళ్ళ నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కారు లీడర్లు కంగారు పడుతున్నారు. మొత్తానికి దళిత బంధుతో ఎస్సీల ఓట్లకు వేద్దామనుకున్న గాలం తిరిగి కేసీఆర్ మెడకి చుట్టుకుంటోంది. రాష్ట్రమంతటా ఈ స్కామ్ అమలు సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అందుకు 2,00,000 కోట్లకు పైగా కావాలి. ఈ దెబ్బతో హుజూరాబాద్ లోను దళిత బంధు అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. హుజూరాబాద్ సంగతి సరే, మరి మా నియోజకవర్గ పరిస్థితి ఏంటని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కేసీఆర్ నిలదీస్తున్నారు. మా నియోజకవర్గ అభివృద్ధి మాకు ముఖ్యం, ఇందుకు రాజీనామా చేసేందుకైనా సిద్ధమంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ సవాల్ చేశారు. నా నియోజకవర్గ అభివృద్ధికి 2,000 కోట్లు ఖర్చు పెడితే తక్షణం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని రాజగోపాల్ ప్రకటించడం పొలిటికల్ సర్కిల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కానీ తమ నియోజకవర్గ ప్రజల ఒత్తిడి తట్టుకోలేక అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా భవిష్యత్తులో రాజీనామా బాట పడితే ఈ ప్రశ్న ఇప్పుడు కేసీఆర్ ను వేధిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఓడించేందుకు భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులను మళ్లిస్తున్నారు కేసీఆర్. కొత్త కొత్త స్కీములు అనౌన్స్ చేస్తున్నారు. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల నగదు ఇచ్చే దళిత బంధు స్కీమ్ ని హుజూరాబాద్ నుంచే స్టార్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఒక్క నియోజకవర్గానికే 2,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు, రెండో విడత గొర్రెలు, అడిగినోళ్లకు అడిగినన్ని నిధులు ఇస్తోంది. కులాలు మతాలు వారిగా ఇంటింటికి లాభం చేకూర్చే నజరాలతో ఓటర్లను మురిపిస్తోంది. సుమారుగా 3,000 కోట్లను ప్రభుత్వ పథకాల పేరుతో నిధులను మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలుంటేనే అభివృద్ధికి నిధులు,
లేకపోతే సర్కార్ పట్టించుకోదు. ఇది ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి. హుజూరాబాద్ మాదిరిగానే మునుగోడు నియోజకవర్గానికి 2000 కోట్లను అభివృద్ధి పనులకు కేటాయిస్తే ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తానని రాజగోపాల్ రెడ్డి సవాల్ చేశారు. కేవలం ఉపఎన్నికలు ఉన్న చోటనే ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎంత మందికి దళిత బంధు పథకం ఇస్తున్నారు? ప్రతి నియోజకవర్గానికి అదే విధంగా పథకం అందించాలని అడిగారు. తాను మళ్ళీ పోటీ చేయనని టిఆర్ఎస్ ఆ సీటును గెలిపించుకోండని రాజగోపాల్ రెడ్డి అనడం ఇప్పుడు అధికార పార్టీకి పెద్ద సవాల్గా మారింది. అభివృద్ధి అంటే ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారంటే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు లేదా ఎక్కడన్నా ఎలక్షన్లు వస్తే నాగాయన సాగరో, హుజూర్ నగరో. ఇప్పుడు ఈటల రాజేందర్ని ఓడగొడతందుకు దళిత బంధు పథకం పెట్టి హుజూర్ నగర్లో దళితులకు చేస్తారంట, హుజూరాబాద్లో. అంటే ఇప్పుడు మునుగోడులో నీకు అభివృద్ధి కావాలనుకో, నేనైతే కేసీఆర్ చుట్టాని కాదు, నేను టీఆర్ఎస్ పార్టీ కాదు. మరి అభివృద్ధికి ఒక రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. మనం రాజీనామా చేసి ఉపఎన్నిక తీసుకొస్తే మళ్ళీ ఇక్కడ కూడా 2000 కోట్లు ఇస్తాడు కావచ్చు. మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తే 2000 కోట్లు ఇస్తామని చెప్తే నా పదవి త్యాగం చేస్తాను. నిజంగా రెడీగా ఉన్నాను నేను. ప్రతి పేదవాడికి ఏమని చెప్పండి డబ్బు? మునుగోడు ఎమ్మెల్యే కూడా వాళ్ళ ఖాతాలో ఇచ్చేసేస్తాం. నీకు కావాల్సింది హుజూరాబాద్ సీటు, ఇంకో సీటు కూడా ఇస్తాం. మునుగోడు రెడీగా ఉన్నా. 2.5 సంవత్సరాల నుంచి 100 సార్లు మాట్లాడిన 1 రూపాయి అని ముఖ్యమంత్రి, హుజూరాబాద్లో మాత్రం 2000 కోట్లు. ఇటు తెలంగాణ ప్రజానీకం కూడా తమ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే బాగుండని కోరుకుంటున్నారు. ఉప ఎన్నిక వస్తేనే తమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది, లేకపోతే సర్కార్ పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వాళ్లలో వ్యక్తమవుతోంది. ఎన్నికలు ఉంటేనే కేసీఆర్ కు అక్కడి ప్రజలు అభివృద్ధి గుర్తుకు వస్తుందని అంటున్నారు, లేకపోతే నియోజకవర్గాన్ని గాలికి వదిలేస్తున్నారని మణిపడుతున్నారు ప్రజలు. తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకే కాదు అధికార పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు లేవు. నియోజకవర్గాల్లో సమస్యలు తిష్టవేశాయి. ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదు. దీంతో ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్లాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన పడిపోతున్నారు. అలాగే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికే టీఆర్ఎస్ లో చేరామని చెప్పుకుంటున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని సతమతమవుతున్నారు. నిధులు లేక సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఇప్పుడు హుజూరాబాద్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీంతో వాళ్లపై సొంత నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా అక్కడ ప్రచారం చేస్తారా అని ఫైర్ అవుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హామీలను హుజూరాబాద్ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. రాజగోపాల్ రెడ్డి లాగా మిగతా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ప్రకటిస్తే తమ పరిస్థితి ఏంటని టీఆర్ఎస్ శాసనసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను కూడా రాజీనామా చేయమని ప్రజలు ఒత్తిడి చేసే అవకాశం లేకపోలేదని భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. మీ రాజీనామాలతో మా నియోజకవర్గాలు బాగుపడతాయనే నినాదాలు రాష్ట్రంలో మిన్నంటాయి. రాజీనామా డిమాండ్ల ఘోషతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాజకీయ సందడి స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఈ రాజీనామాల డిమాండ్లన్నీ నిశితంగా గమనిస్తే ఇదంతా కేసీఆర్ అవలంబిస్తున్న రాజకీయ దివాలా కోరుతనం స్పష్టంగా అర్థమవుతోంది. సీఎం, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల పట్ల ప్రజలకు విశ్వాసం పోయిందనేందుకు ఈ తాజా ఎపిసోడ్ ఓ నిలువెత్తు సాక్ష్యం. ఏ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందో చెప్పే డిమాండ్ ఇది. ఇదంతా కేసీఆర్ కు పెద్ద హెచ్చరికలా మారిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. హుజూర్నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలు, తాజాగా హుజూరాబాద్ లో కేసీఆర్ అనుసరించిన పొలిటికల్ ఇంజనీరింగ్ దెబ్బకు అన్ని జిల్లాల్లో ఇప్పుడు రాజీనామాల డిమాండ్లు ఊపందుకున్నాయి. ప్రజా వ్యతిరేకత ఇలాగే బలపడితే ఇక సర్కారు గడ్డు కాలం స్టార్ట్ అయినట్టే. ఇదండి ఇవాల్టి ఫోకస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో టాపిక్తో కలుద్దాం. నమస్తే.